ఇప్పటి వరకు ఎన్నో రకాల అద్భుతమైన సీరియల్స్తో అలరిస్తున్న మన ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడు మన కోసం మరిన్ని ఛానల్స్తో మన ముందుకు వచ్చింది. ఆస్ట్రాలజీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మన జాతకం. ఎడ్యుకేషన్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలా? మన ఎడ్యుకేషన్. మగవాళ్ళు మనసుకు వచ్చే శారీస్ గురించి మన శారీస్. హెల్త్ గురించి మరెన్నో అద్భుతమైన విషయాలు తెలియడానికి మన లైఫ్ లైన్. ఇంకా ఎన్నో మరెన్నో. ఇంకెందుకు ఆలస్యం? మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఏది తినే శంకర్ ఫీజ్ బాధ ఇక లేదు. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నాకు ఇవాళ చాలా హ్యాపీగా ఉంది దుర్గా. ఏంట్రా అలా నిలబడిపోయావేంట్రా? ఆ కన్నీలేంట్రా దుర్గా? మనందరి పరిస్థితి ఒక్కటే, కానీ మీ అందరూ నా గురించి హెడ్ మాస్టర్ గారికి రిక్వెస్ట్ చేశారు. మీ నాన్నగారికి నువ్వన్న, నీ చదువన్న చిరాకు. ఈ టర్మ్ ఫీజు ఎలా కడతావు? రే ముస్తఫా, మీ ఇంటి పరిస్థితి నాకు తెలుసు. మీ నాన్నగారు అప్పుల పాలయ్యారు, మరి 4,000 ఎలా కడతావు? మీ కష్టాల గురించి చెప్పుకోక నా గురించే చెప్పారు. నాకు మాత్రం ఫీజు కట్టి బాధ లేకుండా చేశారు. శంకర్, మేము నీ గురించి చెప్పాం, కానీ హెడ్ మాస్టర్ గారు మనందరి గురించి తెలుసుకున్నారు. అంటే మనం మంచి మనసుతో పని చేస్తే అందరికీ మంచి జరుగుతుంది. అవునరా, ఈ ఒక్కటమే మనం ఫీజు కట్టేది. ఎగ్జామ్స్ లో 80% మార్క్స్ తెచ్చుకున్నాం అనుకో, ఈ సంవత్సరం ఫీజ్ కట్టే అవసరం ఉండదు. అవును, హెచ్ఎం గారు ఇచ్చిన ఈ ఛాన్స్ ని మనం అందరం సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి స్టెప్ జాగ్రత్తగా వేయాలి. మీరు చేసిన హెల్ప్ కు థాంక్స్. నేను కూడా అన్ని పక్కన పెట్టి కష్టపడి చదువుతా. 80% మార్కులు వస్తే మనం ఇంకా ఫీజ్ కట్టే పనే ఉండదు. అప్పుడు మా నాన్న ఆఫీస్ లో ఓవర్ టైం చేసే బాధ కూడా ఉండదు. మా నాన్న కూడా ఫీజ్ ప్రాబ్లం లేదని తెలిస్తే నన్ను చదువుకోనిస్తారు. అందుకే మనం బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలి. మన ఇంట్లో వాళ్ళకి మనం భారం కాకుండా చూసుకోవాలి. ఓకేనా? లాంగ్ లివ్ అవర్ ఫ్రెండ్షిప్.
రండి బాబు, రండి రండి అమ్మా, రండి రండి. నువ్వేమో అటు దొడ్లో వైపు మొక్కలిని, నువ్వు ఇటు ఇటు తెలి అవి కూడా. నమస్తే తాతయ్య. వెళ్ళండి. అర్జున్, వీళ్ళేనా నీ ఫ్రెండ్స్? అవును తాతయ్య. క్రాకర్స్, ఫ్రూట్స్ తెచ్చాం. మొత్తం చూసి వచ్చారా నాన్న? చూసాం తాతయ్య. శరణాలయం చాలా ప్రశాంతంగా ఉంది, కానీ బాగా పాతబడినట్టుంది. భవనాలు పాతబడి ఉండొచ్చు, కానీ మీలా మానవత్వం నిండిన మనసులు ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. ఈ శరణాలయం అంత పాతదా తాతయ్య? అవును, గాంధీగారి సతీమణి కస్తూరిబా 1944 ఆగాఖాన్ జైలు ఆవరణలో చనిపోయారు. మహాత్ముడి కష్టసుఖాల్లో, ఉద్యమాలలో వెన్నంటి ఉన్న కస్తూరిబా గాంధీ పేరిట ఏదైనా చేయాలని యావత్ భారతదేశం కదిలింది. 1,20,00,000 నిధి సేకరించారు, మహాత్మా గాంధీజీకి సమర్పించారు. అప్పట్లో 1,20,00,000 అంటే ఇప్పటికది 10 ఇంతలు. ఇప్పుడు మనం చూడాల్సింది ఆ డబ్బును కాదు, స్వతంత్ర ఉద్యమాన్ని నడిపిన కర్మయోగి మహాత్మా గాంధీకి అండగా నిలిచిన ఆ మహాతల్లి ప్రోత్సాహాన్ని. అంత విరాళం సేకరించారు కదా, దాంతో ఏం చేశారు తాతగారు? గాంధీ గారా నిధికి కస్తూరిబా గాంధీ జాతీయ స్మారక ట్రస్ట్ అని పేరు పెట్టారు. 2,000 జనాభా మించని చిన్న చిన్న గ్రామాల్లో సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. ఏ రకమైన సేవలు తాతయ్య? గాంధీ గారికి స్త్రీలంటే ఎంతో గౌరవం, ముఖ్యంగా చదువురాని పల్లె ప్రజలంటే ఎంతో ఇష్టం. అందుకే ఆడవాళ్లకు, పిల్లలకు మంచి విద్య, ఆరోగ్యం, గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి లాంటి సేవలు ఈ ట్రస్ట్ ద్వారా చేయాలనుకున్నాను. చాలా గొప్ప ప్రయత్నం. అవునా? ఈ ట్రస్టుని ఇప్పటిదాకా ఎంతో మంది మహానుభావులు సందర్శించారు. అలాగా, ఎవరు వాళ్ళు? జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఇందిరాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి ఎందరో మహాత్ములు అడుగుపెట్టిన ప్రదేశం ఇది. ఈ శరణాలయంలో ఎంతమంది ఉన్నారు తాతయ్య? మీరే చూస్తారుగా. పిల్లల్ని పిలవండి. అలాగేనండి. ఇప్పటి వరకు ఎన్నో రకాల అద్భుతమైన సీరియల్స్తో అలరిస్తున్న మన ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడు మన కోసం మరిన్ని ఛానల్స్తో మన ముందుకు వచ్చింది. ఆస్ట్రాలజీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మన జాతకం. ఎడ్యుకేషన్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలా? మన ఎడ్యుకేషన్. మగవాళ్ళు మనసు తెచ్చే శారీస్ గురించి మన శారీస్. హెల్త్ గురించి మరెన్నో అద్భుతమైన విషయాలు తెలియడానికి మన లైఫ్ లైన్. ఇంకా ఎన్నో మరెన్నో. ఇంకెందుకు ఆలస్యం? మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. హై స్కూల్.